అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ రావడం మంచి ప్రారంభమని అన్నారు సీఎం చంద్రబాబు. కియా కార్ల పరిశ్రమ ఫ్రేమ్ వర్క్ ఇన్స్టాలేషన్ పనుల్ని ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులో దేశానికి ఏ విదేశీ కంపెనీ వచ్చినా మొదట ఏపీకి వచ్చిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు వెళుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో సహజ వనరులకు లోటు లేదని, మౌలిక సదుపాయాల్లో కూడా కొరత లేదని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట ప్రభుత్వం తరపున కియా మోటార్స్ కు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఆయన. భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఈరోజు ఈ ప్రాంతంలోని రూపురేఖలు మారిపోబోతున్నాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం చేశాం, ఆ నిర్ణయం మీరు చూస్తే అనంతపురం జిల్లాలో ఇది కరువు జిల్లా కాదు, ఎడారిగా మారిపోవడానికి వీలు లేదు, అనంతపురం ని శస్య సేవలు చేస్తామనే ఉద్దేశంతో ఆ రోజునే మీకు హామీ ఇచ్చాను. అదే విధంగా మీరు చూస్తే అండ్రి మీద రాత్రి పగుల్లో పనిచేసి గొల్లపల్లికి నీళ్లు తీసుకొచ్చాం, కింది వరకు చెర్లోపల్లి తీసుకెళ్లాం, కొందలను హిందూపూర్ తీసుకెళ్తాం, అక్కడి నుంచి మడకసిరి తీసుకెళ్తాం, పేరూరు బీటీఎం ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. జిల్లాలో అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక మంచి స్ఫూర్తినిచ్చారు. ఆ రోజు రాజధానిలో అమరావతిలో రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి అన్ని విధాలా సహకరించారు. ఇక్కడ ఉండే రైతాంగం మీరు కూడా ముందుకొచ్చారు, మీరు కూడా ల్యాండ్ ఇచ్చారు. మీకు కూడా ఎక్కడా నష్టం రాకుండా మీకందరికీ నష్టపరిహారం ఇవ్వడం, ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ బ్రహ్మాండమైన పెట్టుబడులు వచ్చే పరిస్థితి వచ్చింది. కియా మోటార్స్ వచ్చింది, సౌత్ కొరియన్ టౌన్షిప్ వచ్చింది. దీంతో ఈ ప్రాంతం యొక్క రూపురేఖలే పూర్తిగా మారిపోతాయని చెప్పడం మీకు తెలియజేస్తూ అందుకు బాధ్యులైన రైతుల్ని ప్రభుత్వ తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పిన మీకు తెలియజేస్తున్నాను. అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ కియా రిప్రజెంటేటివ్ సీఎర్ అండ్ ఆల్సో మీడియా ఇస్ హియర్. రీసెంట్లీ వన్ సర్వే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ దే హవ్ డన్, దిస్ ఇస్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2018. ఐఎమ్ వెరీ హ్యాపీ దే కండక్టెడ్ 10 స్టేట్స్ అమాంగ్ ఆల్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఎంప్లాయబిలిటీ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. We are all proud of it. If you see their ranking, first is Andhra Pradesh, second is Delhi, third is Gujarat, fourth is Karnataka. So I can provide you best resources for you, best technical people for you. Here there won't be any problem at all. There won't be any labor unrest. Very docile, creative and also highly skilled labor we are going to provide for you. The report covered more than 5 lakh students and also 130 corporates across India. Employability scales tell how likely a student is being employed. I am very happy. This is the report they have given. We have taken first time for having skill development corporation on national level. First state skill development corporation we have established at state level also. I am very happy for that. And also we are working with so many corporates in this regard. Siemens project, centers of excellence they have established. Google, their training modules they are using here. Dassault systems, they are also working with us. What I want to request from Kia Motors, you are the leaders in automobile. You have to give me one project on skill development. That is what I am requesting from you. We will extend all the cooperation. Money is not the issue here. I need your knowledge and also resources. We can make one of the best ecosystem in Anantapur district itself for automobile. I am confident we will work with them. And also we will establish one of the best trainings, anyways, training set is here.
this training center is going to work as a headquarters from here. All colleges also we are going to cover. Really, today is a very good day. I am very happy. Even earlier I tried automobile projects in Andhra Pradesh, that is when I was CM for some company in Andhra Pradesh. Two projects, I was able to clinch Volkswagen and also about to clinch Porton. Somehow Volkswagen has decided some other state, then we lost power. That was a very bad situation. Today it is a very good beginning. Kia Motors has come. Now our resources are excellent. In future, anybody wanted to start in industry, they will come first to Andhra Pradesh, then only they will go to other states because of our incentives, our e-governance applications, and also ease of doing business. Finally, one of the best environment. And also we'll give all the resources, water, there is no problem, land, there is no problem, power, there is no problem, even human resources, there is no problem. ఎప్పుడు కూల్ గా ఉండే ఏపీ హోంమంత్రి చినరాజప్పకు కోపం వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా డిఎంహెచ్ఓపై ఫైర్ అయిన చినరాజప్ప అదే ఊపులో ఆరోగ్య శాఖ మంత్రి కామినేనికి ఫోన్ చేయడం చర్చనీయాంశమైంది. మంత్రి చినరాజప్ప ఇంత ఆవేశపడుతున్నారేంటని స్థానికులు కూడా చర్చించుకునేంతగా రెచ్చిపోయారాయన. సామర్లకోట ఆసుపత్రిపై వరుస ఫిర్యాదులతో మంత్రి సహనం నశించింది. పెద్ద హాస్పిటల్ బాగు చేయాలన్న పాజిటివ్ అంటే నెగిటివ్ మైండ్ ఉండి మాకేసి ఇలాగే మాట్లాడుతుంటే మేమేమి పోవాలి ఇక్కడ ఎమ్మెల్యేలకి చెప్పండి. మాజిటివ్ మారండి, పాజిటివ్ మారితే నేనే మళ్ళీ కొన్ని మూడు నెలలో చెప్తాను. మీరు అవసరమైతే తీసేస్తాను, ఇంకా ఊరుకొని కూడా పాజిటివ్ రమ్మను. ఈయన కూడా మనకి రాజమండ్రి అయినా కూడా చెప్పండి, ఇక్కడ టౌన్ హాస్పిటల్స్ కూడా బాగుట్లేదు అనేది చెప్తున్నాం. కానీ ఇక్కడ పెద్దపురం అలాగే ఉంది, ఇక్కడ అలాగే ఉంది, డాక్టర్లు సరిగ్గా వేయరు, నాకు రిక్రూట్మెంట్ కరెక్ట్ అయ్యారు, అసోపడండి పెద్దపురం సోపడండి సరిగ్గా ఉండడం ఇన్సోలో చెప్తాను. చేయలేదు ఇక్కడ నైట్ డ్యూటీ, ఒక డాక్టర్ కావాలి, నైట్ ఉండలేదు. ఉన్న డాక్టర్ 150 వస్తున్నారు, ఇద్దరు బాగానే పనిచేస్తున్నారు. ఇంకో డాక్టర్ కావాలి నాకు ఈ టౌను. వీళ్ళు ఎలా వీళ్ళు ఏం మాట్లాడతారంటే పెద్దాపురం ఉంది, సామర్లకోట ఉంది, పెద్దాపురం ఉంది, పెట్టాపురం ఉంది, కాకినాడ ఉంది, ఇక్కడ ఎదిగారు దృష్టిలో ఉన్నారు వీళ్ళు. ఎందుకు అలాంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగస్తులు మాకు ఇక్కడ కాదు. డిఎంహెచ్ఓని కూడా డిఎంహెచ్ఓ కూడా మా జిల్లాలో న్యాయం చేయట్లేదండి. మీరు వేసారు కానీ నేను కాదు కదండి మినిస్టర్ గారు. మాకు కావాల్సిన పాజిటివ్ మైండ్లో ఉండాలి. ఒక హాస్పిటల్కి డాక్టర్ చేయాలి, లేదా హాస్పిటల్ బాగు చేయాలన్న పాజిటివ్ మైండ్, నెగిటివ్ మైండ్ ఉండి మాకేసి ఇలాగే మాట్లాడుతుంటే మేమేమి పోవాలి ఇక్కడ ఎమ్మెల్యేలకి చెప్పండి. మాజిటివ్ మారండి, పాజిటివ్ మారితే నేనే మళ్ళీ కొన్ని మూడు నెలలో చెప్తాను. మీరు అవసరమైతే తీసేస్తాను, ఇంకా ఊరుకొని కూడా పాజిటివ్ రమ్మను. ఈయన కూడా మనకి రాజమండ్రి అయినా కూడా చెప్పండి, ఇక్కడ టౌన్ హాస్పిటల్స్ కూడా బాగుట్లేదు అనేది చెప్తున్నాం. కానీ ఇక్కడ పెద్దపురం అలాగే ఉంది, ఇక్కడ అలాగే ఉంది, డాక్టర్లు సరిగ్గా వేయరు, నాకు రిక్రూట్మెంట్ కరెక్ట్ అయ్యారు, అసోపడండి పెద్దపురం సోపడండి సరిగ్గా ఉండడం ఇన్సోలో చెప్తాను. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి ప్రహారీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఏపీ హోంమంత్రి చినరాజప్ప ఆసుపత్రి పరిస్థితిపై డిఎంహెచ్ఓను నిలదీశారు. మరోసారి ఫిర్యాదులు వస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అంతటితో ఆగని చినరాజప్ప అందరి ముందు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశారు. ఎన్నిసార్లు చెప్పినా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. ఇలాగైతే తాను ప్రజలకు ఏ సమాధానం చెప్పుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్లకోట ఆసుపత్రి విషయంలో మీరు మీ శాఖ నిర్లక్ష్యంగా ఉన్నారని హోంమంత్రి కామినేనిని విమర్శించారు.